Hey guys, welcome to Hello Foodies. ఈ రోజు మనం టేస్టీ బర్గర్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తక్కువ టైం లో ఈజీగా టేస్టీగా బర్గర్ ని తయారు చేసుకుందాం. ప్రిపరేషన్ చూసేద్దాం. ఇప్పుడు ఒక 3 పొటాటోస్ ని మనము ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోండి. దీంట్లో 1 పావు కప్పు బటానీ, 1 హాఫ్ కప్పు కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. వేసుకొని మసాలాలన్నిటిని కలుపుకోండి. ఇప్పుడు మనకి ఈ పొటాటో స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. దీంతో మనము టిక్కీస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. వేసుకొని వాటర్ వేసుకొని దీన్ని థిక్ పేస్ట్ లాగా కలుపుకొని పెట్టుకోండి. మనకి ఇది కోటింగ్కి యూజ్ అవుతుంది. టిక్కీస్కి కోటింగ్కి ఇది మనకి అవసరం. సో దీన్ని థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. ఇప్పుడు ఇది బ్రెడ్ క్రంబ్స్, నేను ఇంట్లోనే తయారు చేశానండి. దీని వీడియో కూడా ఉంది, మీకు లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనము ఈ పొటాటో స్టఫ్ని ఇలా రౌండ్ లాగా చేసుకొని ఒక టిక్కీ షేప్లో చేసుకోవాలి. ఇలా టిక్కీ షేప్లో చేసుకున్నాక దీన్ని మనము తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ ఇంకా మైదా మిశ్రమంలో కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్నాక దీన్ని ఈ బ్రెడ్ క్రమ్స్ ఉన్న బౌల్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ కూడా చక్కగా కోట్ చేసుకోవాలి. మనకి ఈ బ్రెడ్ క్రమ్స్ వల్ల కొంచెం క్రిస్పీగా అవుతాయి టిక్కీస్. ఇప్పుడు మనకి టిక్కీస్ రెడీగా అయిపోయాయి. ఇలానే అన్ని టిక్కీస్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేస్తాం. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనము ఈ టిక్కీస్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ మనం ఫ్రై చేయాలి. మనకి ఆల్రెడీ ఆలు, బఠానీ ఇంకా ఇవన్నీ బాయిల్డ్ కదా, సో మనకి ఎక్కువ టైం పట్టదు ఇది ఫ్రై అవ్వడానికి. ఇంకా లోపల కూడా ఏం మనకు పచ్చిగా అనిపించదు టేస్ట్. సో ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఈ టిక్కీస్ని రెడీ అయిపోయాయి. తర్వాత ఇవి బర్గర్ బన్స్, మనకి బయట ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయి. ఈ బర్గర్ బన్స్ని ఇలా హాఫ్లోకి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది బర్గర్ మయోనీస్ అండి, మనకు బయట దొరుకుతుంది. లేదా మీరు ప్లెయిన్ మయోనీస్ తెచ్చుకొని దాంట్లో సాస్, టమాటో సాస్, ఇంకా చిల్లీ సాస్ని వేసి మనము బర్గర్ మయోనీస్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న టిక్కీని దీంట్లో పెట్టుకుంటున్నాను. తర్వాత ఇది లెట్యూస్ లేదా క్యాబేజీ, మీరు ఇవి కావాలనుకుంటే మీరు ఇష్టమున్నవి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఆనియన్తో గార్నిష్ చేసుకోండి. తర్వాత టొమాటో పెట్టుకోండి. ఇది చీజ్ స్లైస్ అండి. మీకు అవైలబుల్ ఉన్న వాటితోనే మీరు బర్గర్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఒరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను టేస్ట్ కోసం. తర్వాత పైన ఉన్న బర్గర్ బ్రెడ్ స్లైస్లో కూడా నేను మయోనీస్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసాక దీన్ని క్లోజ్ చేసుకోండి. మనకి ఇలా టూత్ పిక్ని ఒకటి సెట్ చేసుకోండి. ఇప్పుడు మనకి టేస్టీ బర్గర్ తయారైపోయిందండి. మనకి ఇంట్లోనే హెల్దీ ఇంకా టేస్టీ బర్గర్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హెలో ఫుడీస్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.